ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను వైసీపీ సర్కార్ విలీనం చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి తన స్వార్థానికి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఖరితో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయినట్టు విద్యా సంస్థలు కూడా ఏపీ నుంచి పారిపోతాయని ఎద్దేవా చేశారు. కిలోమీటర్ దూరంలో విద్యార్థులకు స్కూల్ అందుబాటులో ఉండాలని టీడీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు. నాణ్యమైన విద్య అందించే అంశంలో మూడో స్థానంలో ఉన్న ఏపీ వైసీపీ సర్కార్ నిర్వాకంతో 19వ స్థానానికి దిగజారిందని అశోక్ బాబు విమర్శించారు. నువ్వు ఏమిచ్చినా నువ్వు అమ్మఒడివు, విద్యా కానుకను, దీవెనను, లేదా ఏం చెప్పు. ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ దిగజారిపోయింది దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 10th క్లాస్ రిజల్ట్స్ ఎప్పుడు లేని విధంగా 67% దిగజారిపోయింది. ఈ రెండింటికి ప్రభుత్వం సమాధానం చెప్తే మిగతా అంశాల మీద మనం మాట్లాడుకోవచ్చు. ఇవాళ విద్యా కానుక, విద్యా కానుక కొత్తగా ఏమీ లేదే. గత ప్రభుత్వంలో కూడా మేము డ్రెస్సులు ఇచ్చాం, బూట్లు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం, అలాగే బ్యాగ్స్ ఇచ్చాం, ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చాం. ఇవాళ నువ్వేం చేసావు? నువ్వు విద్యార్థులను మోసం చేసావు, సమాజాన్ని మోసం చేసావు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేసాం. బడ్జెట్ పరంగా గత తెలుగుదేశం 5 సంవత్సరాల్లో యావరేజ్న సంవత్సరానికి 26,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మొత్తం 5 సంవత్సరాల్లో 131,000 ఖర్చు పెట్టింది. ఇది మేము చెప్తున్న ఫిగర్స్ కాదు, మీ ఫిగర్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఇవాళ మీరు ఎంత ఖర్చు పెట్టారు? 53,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. 53,000 కోట్లలో మీరు చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 11-12,000 నాడు నేడు ఉంది. అంటే నాడు నేడు పోను మిగతాది విద్యకి ఖర్చు పెట్టింది. మరి తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇవాళ అమ్మఒడి అని చెప్పి తీసుకొచ్చారు. అమ్మఒడికి ఎన్ని కండిషన్స్? 15,000 అన్నారు మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం బాత్రూమ్స్ మెయింటెనెన్స్ అని చెప్పి 1,000 రూపాయలు తీసేశారు. ఇవాళ ఇంకేదో మెయింటెనెన్స్ అని చెప్పి ఇంకో 1,000 తీసేశారు. అంటే ప్రైవేట్ స్కూల్స్ మెయింటెనెన్స్ మీరు చేస్తున్నారా? చేయట్లేదు కదా. మరి ప్రైవేట్ స్కూల్లో ఇచ్చిన పిల్లలకు కూడా అమ్మఒడిలో మీరు ఎందుకు తగ్గించారు? పాత పథకాలకి నీ పేరు పెట్టుకుని ఇవాళ నువ్వు ఇచ్చే ఈ పథకాల వలన విద్యా వ్యవస్థ ఏం బాగుపడదు, నువ్వు విద్యార్థుల్ని మోసం చేస్తున్నావు. మీ విద్యాశాఖ మంత్రి గారు ఆ రోజు మాట్లాడింది మాకు అర్థం కావట్లేదు, ఈ రోజు మాట్లాడింది మాకు అర్థం కావట్లా. కాబట్టి అసలు విద్యాశాఖ మంత్రి గారికి అవగాహన లేని పరిస్థితుల్లో మీరు విద్యారంగాన్ని పెట్టి మరి ఈ రకంగా చేయటం అనేది ఎంత దుర్మార్గమో మరి ప్రజలు కూడా ఇవాళ దీన్ని ఆందోళన ద్వారా రోడ్డు మీదకి వచ్చారంటే ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారిపోయినాయి. మీ రేషన్ పేరుతో భారతదేశంలో ఎక్కడ కూడా అమలు కాని సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తాను, ఎందుకంటే మీకు అప్పు కావాలి కాబట్టి. కాబట్టి ఈ రకంగా మీరు స్వార్థం కోసం విద్యా వ్యవస్థను బలి చేయడం అనేది మంచిది కాదు. ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, విద్యా వ్యవస్థ కనుక ఇలాగే దిగజారిపోతే పరిస్థితి, ముందు ముందు మీరు ఇలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీధి పోరాటాలకి మేము సిద్ధంగా ఉంటాం.